हाय एंडी, वेलकम बैक टू दी अमर चैनल। मेरी गाने ना चैनल ने मदर सर का चूस नेटलेते प्लीज सब्सक्राइब अवर चैनल रेड कलर्स। टुडेज वीडियोस के टू एग फ्राइड राइस चूसना का फ्रेंड्स मन मुझे और बाणी तस्कोनी कुछ आई वेसको हीटा मन 5 मिनट्स वेट चेयर हीटन तरह मन 1/1 हीटन तरह मन अंदर की 1/1 वेवाली आनियंस टमाटो मिर्ची क्यारेट तुरुम इला 1/1 वेवाली मन एग फ्राइड राइस चूस्तुन्नारुगा फ्रेंड्स। अला 1/1 वेस्तुन्नानु नेनु अंता गरिटे तो మొత్తం కలిసేలాగా మనం తిప్పుకోవాలి మొత్తాన్ని అలా 2 నిమిషాల సేపుగా మనం తిప్పుకొని ఉంచుకోవాలి। అది వేగిన తర్వాత మనం ఉప్పు కారం గరం మసాలా టేస్ట్కి సరిపడా చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి। చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ప్లీజ్ డు నాట్ స్కిప్ ది వీడియో గైస్ ప్లీజ్ వాచ్ ది వీడియో ఎండింగ్ ఫర్ చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది గెట్టతో అలా తిప్పాలి అంతా కలుసుకోవాలి చూడండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అదిగోండి ముందుగా నేను సాల్ట్ వేసే 1 టేబుల్ స్పూన్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ 2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా టేస్ట్కి సరిపడా మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మనం మొత్తం ఆ కారం మసాలా మిశ్రమాన్ని మొత్తం ఆ వెజిటేబుల్స్కి తగిలేలాగా మనం మొత్తం ఆ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి గరిటెతో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి అలా మనం ఉప్పు కారం వెజిటేబుల్స్కి అన్నిటికీ పట్టేలాగా మనం అలా గెట్టెతో తిప్పుతూ ఉండాలి తర్వాత మనం ఎగ్స్ వేసుకోవాలి నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు త్రీ మినిట్స్ అయిపోయింది చూస్తున్నారా నేను ఎగ్స్ కోసం ముందుగా నేను రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాను ఆ ఎగ్స్ మిశ్రమాన్ని మొత్తం మనం అందులోకి వేసుకొని మనం గెరిట తిప్పుతూ ఉండాలి కింద అడుగు భాగం అంటకుండా మనం స్పీడ్గా తిప్పుతూ ఉండాలి అడుగు భాగం అంటుకుని ఉంటేనే బాగుంటుంది టేస్టీగా స్పైసీగా బాగుంటుంది అదంతా వేగాలి కదా అందుకని వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం అందులోకి వేసేసాను తర్వాత గెరిటతో తిప్పాలి అది మొత్తాన్ని చూడండి ఎలా తిప్పుతున్నానో నేను వీడియోలో చూపించినట్టుగానే చేసుకోవచ్చు మీరు కూడా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మీరు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అంతా గరిటెతో మనం తిప్పుతూ ఉండాలి ఎగ్స్ మొత్తం అంతా వెజిటేబుల్స్ అంతా పట్టేలా కింద అడుగు బాగాన అంటకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా టమాటా సాస్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ టమాటా సాస్ మనం స్పైసీనెస్ కోసం మనం ఎంత కావాలో అంత వేసుకోవాలి కొద్దిగా నేనైతే కొద్దిగా 2 టైమ్స్ వేసాను కొద్ది కొద్దిగా ఉందని చెప్పేసి 2 టైమ్స్ యాడ్ చేశాను తర్వాత మనం అదంతా మిశ్రమాన్ని మొత్తం కలిపేసాను కలిపేసిన తర్వాత కొద్దిగా సోయా సాస్ కొద్దిగా వెనిగర్ స్పైసీగా ఉండాలంటే ఇంకా బాగుంటుంది కాబట్టి మనం యాడ్ చేశాను నేను మీరు కూడా కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి
అయినా టేస్ట్గా స్పైసీగా బాగానే ఉండిద్ది. ఇంకా ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఈ 3 ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అలా వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా వేసుకోవాలి మనం. వేసుకొని అదంతా కలుపుకోవాలి. చూస్తున్నారుగా వెనిగర్ బాటిల్ కొద్దిగా మనం యాడ్ చేస్తే అది ఇంకా స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. అయినా ఎంతో టేస్టీగా స్పైసీగా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అలా మొత్తం అంతా కలిపిన తర్వాత మిగిలిన అన్నం మొత్తం అన్నాన్ని కొద్దిగా ఫస్ట్ కలిపిన తర్వాత ఇంక మిగిలిన మొత్తం అన్నాన్ని మనం అలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకంతే, ఎమ్మీ ఎమ్మీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో ఎంతో త్వరగా చేసేయచ్చు ఇన్స్టెంట్గా. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అలా మనం మొత్తం మిశ్రమాన్ని మొత్తం అదంతా కలిపేటట్టుగా చేసుకోవాలి మనం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసాం. చూసారుగా, కొద్దిగా గార్నిష్ కోసం కార్డినర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. టేస్టీగా స్పైసీగా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కానీ నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్.